హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు డేట్ అంటే సెకండ్న ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్నా ఓలా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనమాట సో దాంట్లో వచ్చేసి వీళ్ళు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లమ్స్లో టాప్ ఫోర్ తీసుకొని వాటికి సొల్యూషన్స్ తీసుకోవడం జరిగిందనమాట సో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒక ఎలక్ట్రిక్ కొన్నా కొన్న కొను కొందామని అనుకున్నా కొన్న తర్వాత అయినా కానీ మేజర్గా ఏమంటే సరే ఫస్ట్ కొనాలనుకుంటే ప్రైస్ ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే ఎక్కువ ప్రైస్ ఉంటుందన్నమాట అదేవిధంగా కొన్న తర్వాత సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట సో చాలా చోట్ల సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది సర్వీస్ ఇష్యూ ఉంటుంది అన్నమాట ఒకటి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ లేదన్నమాట లాంగ్ రేంజ్ వెళ్ళాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఛార్జింగ్ టైం ఇంపార్టెంట్ అనమాట సో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉంటే మనం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు సో ప్రజెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వ్యారంటీ అనమాట సో జనరల్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే చాలామంది ఏమనుకుంటారు అన్ని కంపెనీస్ కూడా కామన్గా వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి త్రీ ఇయర్స్ ఇస్తారట త్రీ ఇయర్స్ లేదా ఎక్స్టెండ్ వ్యారంటీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి అనమాట లేదా కిలోమీటర్స్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఇచ్చేవాళ్ళమాట సో ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మ్యాక్సిమం మాక్సిమం ఒక త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ రాదు అనేసి ఒక ప్రస్పెక్షన్ ఉందన్నమాట సో ఈ మొత్తం ఫోర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ అనే ఉద్దేశంతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ అగర్వాల్ గారు వచ్చేసి ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కి మేజర్గా టాప్ నాచ్ సొల్యూషన్స్ ఇవ్వడం జరిగిందనమాట సొల్యూషన్స్ ఇన్ ద సెన్స్ ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నారు ప్రాక్టికల్గా వచ్చేస్తున్నాయి అనమాట దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంగ్ రేంజ్ స్కూటర్ కావాలి లాంగ్ రేంజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి కానీ తక్కువ ప్రైజ్లో కావాలి సో అది ఇస్తున్నారు అదేవిధంగా ఫాస్ట్ నెట్వర్క్స్ ఇంక్రీస్ చేస్తున్నారు అదేవిధంగా బ్యాటరీ వ్యారంటీ ఇంక్రీజ్ చేస్తున్నారు నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్ ఇంక్రీజ్ చేస్తున్నమాట సో దానికి సంబంధించి మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వాళ్ళు ఏం చెప్పారు అని మొత్తం మీకు ఈరోజు వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానన్నమాట వీడియో ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంక ఏం చేయాలి మీకు తెలుసు కదా అది చేసేసి వీడియోలోకి వెళ్దాం లెట్స్ గో ఫస్ట్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ ఓలా వాళ్ళ వచ్చేసి దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ సర్వీస్ సెంటర్స్ లేదా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉన్నాయి ఇండియా మొత్తం త్రూ ఇండియా అండ్ వీళ్ళు మీకు తెలుసు ఓలా వాళ్ళ సర్వీస్ అయితే చాలా వరకు బ్యాడ్ ఉంటుంది అనేసి తెలుసు ఈ విషయం ఆల్రెడీ భవిష్ అగర్వాల్ కూడా తెలుసు అనమాట ఎందుకంటే ఆయన కూడా ట్విట్టర్ ఫాలో అవుతుంటారు కాబట్టి చూస్తుంటారు కాబట్టి సో ట్విట్టర్లో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంటాయి సర్వీస్ సంబంధించి ఒకరోజు తీసే వెంటనే ఇవ్వనేసి చాలా చాలా కంప్లైంట్స్ వచ్చాయన్నమాట సో వాటిని సాల్వ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఒక కొత్త సిక్స్ హండ్రెడ్ సర్వీస్ సెంటర్స్ లేదా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ తీసుకొస్తాం చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో మోస్ట్లీ ఈ కొత్త సిక్స్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ వచ్చేసి మేజర్గా మెట్రోపాలిటన్ సిటీస్లో ఇన్స్టాల్ చేస్తారన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మెట్రో సిటీస్లో ఎందుకంటే అక్కడ పెద్ద సిటీస్ ఉంటాయి ఎక్కువ వెహికల్స్ ఉంటాయి సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉంటాయి కదా అక్కడ నంబర్స్ ఇంక్రీస్ చేస్తే అక్కడ సర్వీస్ ఇష్యూస్ సాల్వ్ అవుతుందనమాట తర్వాత చిన్న చిన్నగా మిగతా చిన్న చిన్న సిటీస్ లైక్ కర్నూలు అనంతపురం లాంటి సిటీస్కి తీసుకొస్తారనమాట సో ఈ విధంగా తీసుకొస్తారు వీళ్ళు బై ఏప్రిల్ కంటున్నారు కానీ ఏప్రిల్ మే కావచ్చు నేను అనుకుంటున్నా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము వాళ్ళు ఏమో ఏప్రిల్ కలి ఇచ్చేస్తా మే కల్ వచ్చేస్తా అని చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్ టైం పడవచ్చు అనమాట సో సర్వీస్ సెంటర్స్ వచ్చేసి కొత్తగా ఒక ఆరు వందలు తీసుకురాబోతున్న చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ సంబంధించి అనమాట ప్రజెంటు ఓలా వల్ల వచ్చేసి ఇండియా మొత్తంగా వెయ్యి దాకా ఉన్నాయంటారు సో వెయ్యి దాకా ఉన్నాయి కానీ వర్క్ ఏమవుతాయి నాకు కూడా తెలియదు మీకు తెలిసే కామెంట్జెన్ కింద సో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి వెయ్యి ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి సో వాటిని టూ థౌసండ్ కాదు త్రీ థౌసండ్ కాదు ఫోర్ థౌసండ్ కాదు ఒకేసారి పదివేల వరకు పెంచుతున్నారనమాట సో ఇప్పుడు థౌసండ్ ప్లస్ నెక్స్ట్ త్రీ థౌసండ్ టోటల్ లెవెన్ థౌసండ్ ఫస్ట్ ఛార్జింగ్ నెట్వర్స్ కాబోతున్నాయని చెప్తున్నారు అనమాట సో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే లాంగ్ రైజ్ వెళ్ళాలనుకున్నారు సో వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట సో దానికి ప్లానింగ్ తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి సో దానికి మనం లాంగ్ రేంజ్ వెళ్ళాలంటే ఏం చేస్తాం ప్లానింగ్ తగ్గట్టు ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో ప్లాన్ చేసుకొని తర్వాత నీట్గా నోట్ చేసుకొని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకొని డ్రై జర్నీకి వెళ్తానమాట అదే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఓలా వాళ్ళు ఎస్పెషల్లీ ఫర్ ఓలా అన్నిటి కాదు ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న వాళ్ళకి ఎలా అంటే టెన్ థౌసండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అనేది కొత్తగా అనమాట అది కూడా మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కు అటా కాదన్నమాట ఇయర్ ఇయర్లోనే నెక్స్ట్ క్వార్టర్ కల్లా అంటే మోస్ట్లీ జూన్ జూలై కల్లా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అండ్ చూడాలి ఈ పదివేలలో ఎన్ని పని చేస్తాయి ఎన్ని పని చేయవు చూడాలన్నమాట సో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ వల్ల ఏమవుతుందంటే మన గంటలోనే మోస్ట్లీ ఒక ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ ఫుల్ అవుతుంది మన జర్నీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట అర్ధ గంట కానీ గంట కానీ అట్లా మనం ప్లానింగ్ తగ్గట్టు మనం ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఛార్జింగ్ సంబంధించి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇంకో విషయం వచ్చేసి జనరల్గా ఓలా స్కూటర్స్ వచ్చేసి ఛార్జింగ్ టైం సెవెన్ ఫిఫ్టీ ఛార్జర్ ఇస్తారు ఎస్ వన్ ప్రోకి అండ్ నెక్స్ట్ మిగతా వాటికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు అన్నమాట సో ఛార్జింగ్ టైం ఎలా ఉంటుందంటే సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ నుంచి నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ దగ్గర దగ్గర పడుతుంది అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అవర్స్ దాకా పడుతుంది ఏది వీళ్ళు ఇచ్చే పోర్టబుల్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెడితే సో ఇంకో ఆప్షన్ అనమాట ఎవరికైనా సరే కొందరికి ఛార్జింగ్ టైం అనేది ఇబ్బంది ఉందంటే ఒక థర్టీ థౌసండ్ ఎక్స్ట్రా పే చేస్తే త్రీ కిలో వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారనమాట సో ఆ ఛార్జర్ యూస్ చేసి ఓలా ఎస్ వన్ ప్రో జెంటు ఉంది కదా ఆ మోడల్ కానీ పాత మోడల్స్ కానీ మీరు టూ అవర్స్ లోపలనే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసి చెప్తున్నారు లేదా ఇప్పుడు త్రీ కిలో వాటర్ మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ టూ కిలో వాటర్ వచ్చేసి దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ గల హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చేయొచ్చి చెప్తున్నారు అనమాట సో ఇది ఐడియా బాగుంది కానీ ప్రైజే చాలా ఎక్కువ అనమాట సో త్రీ వాట్ ఛార్జరే మనకు దగ్గర దగ్గర థర్టీ థౌసండ్ పెడుతున్నారు కార్లకే సెవెన్ పాయింట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్కి ఇస్తున్నారు అనమాట అలాంటిది వీళ్ళు స్కూటర్స్కి వచ్చేసి అంత ప్రైస్ పెడుతున్నారు ప్రైస్ ఇంకా తక్కువ పెట్టింటే బాగుంటుంది నాకు అనిపించింది అనమాట నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం సో వ్యారంటీ అనమాట జనరల్గా ప్రెజెంట్ ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కానీ స్టార్టింగ్ నుంచి ఈ ఈవీ బూమ్ స్టార్ట్ అయ్యప్పటి నుంచి కానీ బేసిక్గా త్రీ ఇయర్స్ లేదా థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ వ్యారంటీ సార్ బ్యాటరీ మీద తర్వాత వచ్చిన మెయిన్ మెయిన్ పార్ట్స్ మోటార్ కానీ కంట్రోల్ కానీ సో మేజర్గా మన అందరికీ భయం ఏది మూడేళ్ళ తర్వాత బ్యాటరీ చెడిపోతుందా తర్వాత వారంటీ అయిపోతే ఏంది పరిస్థితి సో సో బండి అనేది పనికి రాదా సో బండి రీసేల్ ఉండకపోవచ్చు సో అలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సో మోస్ట్లీ కొందరు ఎక్స్టెండ్ వ్యారంటీ కూడా సార్ ఓలా వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ పే చేస్తే ఫైవ్ ఇవర్స్ వరకు ఎక్స్టెండ్ వ్యారంటీస్ అనమాట కానీ ఇప్పుడు వీళ్ళు ఈ ఓన్ సెల్ టెక్నాలజీ ఉంది కదా ఇప్పుడు ఓన్ సెల్స్ బిల్డ్ బిల్డ్ బిల్ చేస్తున్నారు వీళ్ళే బ్యాటరీ సెల్స్ అనేది సో అందుకనేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాటరీ మీద ఫైవ్ ఇయర్స్ కాదు సిక్స్ ఇయర్స్ కాదు ఏకంగా ఎయిట్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారన్నమాట ఏ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఏ ఎయిట్ ఇయర్స్ లేదనమాట ఎయిట్ ఇయర్స్ లేదా ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వ్యారంటీ ఇస్తున్నారన్నమాట సో ఇది బేసిక్ ఇప్పుడు నుంచి ఈరోజు నుంచి ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఈ ఈ వ్యారంటీ అనేది వర్తిస్తుందన్నమాట అన్ని మోడల్స్కి వస్తుందని చెప్తున్నారు వాళ్ళైతే అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లో కూడా ఎక్స్టెండ్ వ్యారంటీ పెట్టడం జరిగింది అనమాట ఇంకేస్ ఎవరైనా సరే ఎయిట్ ఇయర్స్ కాకుండా ఇప్పుడు ఎయిటీ కిలోమీటర్స్ ఇచ్చారు కదా సో కొందరు ఎక్కువ తిరుగుతారు నాలాంటి వాళ్ళు సో నేను వచ్చేసి ఇప్పటికే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొని దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి అనమాట సో చాలా మంది ఉంటారు ఇలా అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అని ఉంటారు ఖచ్చితంగా అయితే అందరు తిరుగుతారని చెప్పను తిరుగుతారని కొందరు కొందరని ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఎక్స్టెండ్ వారంటీ తీసుకురావడం జరిగింది అనమాట దీంట్లో కూడా ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా పే చేస్తే మీరు ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ కాస్త వన్ ల్యాక్ అవుతుందనమాట అంటే ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా పెరుగుతుంది పెరుగుతుందనమాట లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా థర్టీన్ థౌసండ్ రూపీస్ చేస్తే థర్టీన్ థౌసండ్ రూపీస్ పే చేస్తే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అనమాట అంటే ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ కాకుండా ఎక్స్ట్రా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట వ్యారంటీ అనేది సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మీకు ఏదైతే మీరు ఎంత తిరుగుతారో దాన్ని బట్టి సో మోస్ట్లీ దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అంత తిరగరు ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు మాత్రం యూజ్ అనమాట ఇది మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మేబీ ఆఫర్స్ రావచ్చు అనమాట ఫ్యూచర్లో ఏదైనా దసరా దీపాలకి ఆఫ్ ప్రైస్కే వ్యారంటీ ఇస్తా అని చెప్పడం అలా ఉంటాయన్నమాట వెయిట్ చేస్తుంటే వెయిట్ చేసుకోండి అలాంటి వాళ్ళు అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రైజ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఓలా వాళ్ళదే ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది అనమాట రన్నింగ్ ఇప్పుడు ఏది ఓలా ఎస్ఎం ప్రో జెంట్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ క్లైమ్ అన్నారు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ మధ్యలో వస్తుంది ఆ ప్రైజ్ వచ్చేసి ఎక్సూర్న్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆన్ రోడ్ ఆన్ రోడ్ వస్తే దగ్గర దగ్గర వన్ ల్యాక్ సిక్స్టీ అవుతుంది తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ వన్ అరౌండ్ అవుతుంది ఎయిటీ టూ అట ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్లో కూడా రోటాక్స్ రోడ్ తీసేస్తే వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్టీ వన్ ప్రైస్కి వచ్చేస్తుంది అనమాట సో ఆ ప్రైస్ ఉంది ఎక్కువ రేంజ్ అవసరం ఉంటుంది కానీ అంత ప్రైస్ పెట్టలేని వాళ్ళు ఉంటారు అనమాట చాలామంది సో అలాంటి వాళ్ళ కోసం అనేసి ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ప్రైస్ తీసుకోవడం జరిగింది అనమాట అదే వచ్చేసి ఓలా ఎస్ వన్ ఎక్స్ ఫోర్ వాటర్ మోడల్ అనమాట సో దాని ప్రైజు డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను మళ్ళీ సో ఫస్ట్ ప్రైస్ చూద్దాం సో ప్రైజ్ విషయానికి వస్తే లక్ష పదివేలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ ప్రైజ్ అనమాట ఇది వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో మీకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తుంది చూడండి ఇది ఏపీలో అనమాట నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి రోటాక్స్ లేదు కదా సో అక్కడ వచ్చేసి ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఉందన్నమాట సో ఇన్కేస్ ఏపీలో కూడా ప్రైస్ తీసేస్తే ఐ మీన్ రోటాక్స్ తీసేస్తే సేమ్ ప్రైస్ వస్తుంది అనమాట మనకి ఇలా క్లైమేట్ రేంజ్ వచ్చేసి వన్ నైంటీ కిలోమీటర్స్ చెప్తున్నారు కానీ అప్రాక్సిమేట్లీ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ మధ్యలో రావచ్చు అనమాట అండ్ ఆ ప్రైస్కి అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపల ఎక్స్ ఆన్ రోడ్ ప్రైస్కి నూట ముప్పై నూట ము నలభై కిలోమీటర్లు బండి అంటే ఒకప్పుడు ట్వంటీ ట్వంటీలో వచ్చేయనమాట ట్వంటీ 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 నైన్టీన్లో ఆ సంవత్సరంలో వచ్చేయనమాట కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న రేంజ్ మాత్రమే జస్ట్ లైక్ కోకినోవా నేనో హై ప్రైస్ ప్లస్ ఉంది కదా నా మోడల్ సో ఆ ప్రైస్కి అప్పుడు ఆ ఇయర్లో ఉన్న ప్రైస్కి ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటూ రేంజ్ ఎక్కువ వచ్చే మోడల్ అనమాట సో ఓలా ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోమీటర్ మాడల్ సంబంధించి డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది అండ్ నెక్స్ట్ వీడియోనే అనమాట ఇది కూడా చూడండి తప్పకుండా ఒక వీడియో సో ఫైనల్గా ఓలా వాళ్ళు ఈరోజు ఈవెంట్ వచ్చేసి ఫోర్ మెయిన్ థింగ్స్ని చెప్పడం జరిగింది అనమాట ఫస్ట్ వచ్చేసి లో ప్రైస్ హై రేంజ్ వెహికల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సర్వీస్ సెంటర్స్ ఎక్స్ట్రాగా కొత్తగా తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారు అండ్ థర్డ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం త్రీ కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్స్టా హోమ్ ఫాస్ట్ ఛార్జర్ని థర్టీ థౌసండ్కి పెట్టడం జరిగిందనమాట నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్టెండ్ వారంటీ ఎయిట్ ఇయర్స్కి పెంచడం జరిగింది చెప్తున్నారు సో టోటల్గా ఈ ఫోర్ అనమాట అండ్ ఈ నాలుగిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షేషన్లో కామెంట్ చేయండి అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఏం చేయాలి కదా థ్యాంక్ యూ